వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతంలో ఒక్కసారిగా ఉలికిపాటు మొదలైంది. వర్షాలకు బంగారు నాణాలు కొట్టుకొస్తున్నాయన్న ప్రచారంతో జనం బారులు తీరుతున్నారు. అది దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద బౌద్ధ స్తూపం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ ధూళికట్ట ప్రాంతాన్ని శాతవాహనులతో పాటు కాకతీయులు పాలించారు. అందమైన కట్టడాలు నిర్మించి బంగారు రాసులు దాచిపెట్టారు అన్న ప్రచారం ఉంది. దీంతో గుప్త నిధుల కోసం యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు కేటుగాళ్లు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతో ప్రాచీనమైన ప్రాంతం. గతంలో ధూళికట్టను ధవళికోట అని పిలిచేవారు. ఇక్కడి బోధివృక్షం కింద బుద్ధుడు కొన్ని రోజుల పాటు ఉన్నట్లు చరిత్ర చెప్తోంది. ఈ బౌద్ధ స్తూపం పక్కనే వాగులు వంకలు పారుతున్నాయి. గతంలో ఇక్కడ తవ్వకాలు జరిపితే పురాతన వస్తువులతో పాటు బంగారు నాణాలు, రాగి వాకిళ్లు బయటపడ్డాయి. 1972లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో భారీ విగ్రహాలు వెలుగుచూశాయి. అయితే ధూళికట్ట ప్రాంతంలో భారీగా బంగారముందన్న ప్రచారముంది. తాజాగా వర్షాకాలంలో బంగారు నాణాలు కొట్టుకొస్తున్నాయన్న ప్రచారం కూడా సాగింది. కొందరు గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహిస్తున్నారు. కొందరు దుండగులు ముఠాలుగా ఏర్పడి అమావాస్య ఇతర రోజుల్లో తవ్వకాలు చేస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. దీంతో చరిత్ర సంపద కనుమరుగవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది స్థానికుల నుంచి.